ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించి వంటగదిలో ఉండేటువంటి ఎటువంటి దోషాలు మనకి కారణమవుతాయి అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఒక ఫోటో అబ్జర్వ్ చేయొచ్చు. మనం కేస్ స్టడీ చేసినటువంటి వన్ ఆఫ్ అవర్ అపాయింట్మెంట్కి సంబంధించి అపార్ట్మెంట్లో ఫ్లాట్కి సంబంధించి వాళ్ళ యొక్క కిచెను చక్కగా బ్లూ కలర్లో ఇంటీరియర్లో మోడర్న్ కిచెన్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే నేను ప్రీవియస్గా కూడాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కిచెన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను బ్లూ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ కావచ్చు, అదేవిధంగా ఆరెంజ్ కలర్ కావచ్చు, ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు కలర్ డామినేటింగ్గా ఉండేలాగా ఏర్పాటు చేయొద్దని చెప్పేసి కూడా ప్రీవియస్గా చెప్పుకుండడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ కేస్ స్టడీకి సంబంధించినటువంటి ప్లాన్ గురించి ఒకసారి చెక్ చేస్తే కిచెన్ వచ్చేసి ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణంలో కొంత భాగానికి సంబంధించి ఈ రూమ్ అంతా కూడా రావడం జరిగింది. ఆగ్నేయంలో మనకి అగ్నితత్వం అనేది అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ అగ్నితత్వం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి చాలా ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది. మనం డైలీ యాక్టివ్గా వర్క్ చేయాలి అనంటే మాత్రం ఖచ్చితంగా ఆగ్నేయంలో అగ్నితత్వం అనేది బ్యాలెన్స్గా ఉండాలి. అలా లేనప్పుడు మనం సరిగ్గా పని కూడా చేయలేనటువంటి పరిస్థితి, తద్వారా ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది, తద్వారా ఆర్థిక సమస్యలు మొదలవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా కారణాలు జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఆగ్నేయంలో ఉండేటువంటి ఈ పదదేవతల గురించి ఒకసారి మనం చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆకాష్, అగ్ని, పూష, విధాత, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గృహక్షిత్, వీళ్ళందరికీ సంబంధించినటువంటి పదదేవతలు ఇక్కడ ఉండడం జరిగింది ఈ ఏరియాకి సంబంధించి. అయితే ఇక్కడ ఎక్కువగా కూడా ఈ మూడు ఏరియాలు కూడాను అగ్నితత్వానికి సంబంధించే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఉండేటువంటి అన్ని పదదేవతలకు సంబంధించినటువంటి తత్వాలు కూడాను అగ్నితత్వానికి సంబంధించి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం ఈ బ్లూ కలర్ డామినేటింగ్గా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం వల్ల అగ్నితత్వం అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడము, తద్వారా అగ్నితత్వం ఇవ్వవలసినటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కోల్పోవడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఎటువంటి రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనంటే మొదటిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మనం డైలీ రొటీన్ లైఫ్కి సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించి అన్నిటికీ సంబంధించి మనీ రొటేషన్ ఆఫ్ మనీ ఏదైతే ఉంటుందో అది ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ఉండడానికి అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్త్రీ సంతానానికి సంబంధించినటువంటి మ్యారేజెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మనీ రిలేటెడ్ టు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది, తద్వారా గొడవలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఆగ్నేయంలో అగ్నితత్వం ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు. ఇక్కడ ఈ కేస్ స్టడీలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపుగా అన్నీ కూడా ఇక్కడ వెలికి జరిగినటువంటి సిచ్యువేషను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాటు, ఇక్కడ మీరు దక్షిణంలో గోడలన్నీ కూడా చిన్న చిన్న గోడలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నాలుగు అంగుళాల గోడలు. ఉత్తరంలో మెయిన్ వాల్ వచ్చేసి 9 ఇంచెస్ ఉండడం జరిగింది. ఇక్కడ వాయువ్యంలో కూడా మెయిన్ వాల్ 4 ఇంచెస్ రావడం జరిగింది. తూర్పులో వాల్ అంతా కూడాను 9 ఇంచెస్ రావడం జరిగింది. ఇక్కడ ఈ వాల్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, అవుటర్ వాల్ ఇర్రెగ్యులర్ షేప్గా ఉండడం, ఇర్రెగ్యులర్ సైజు ఉండడం వల్ల యజమానికి బలం తగ్గిపోతుంది. ఇక్కడ దక్షిణంలో బలమైనటువంటి వాల్స్ లేకుండా ఉత్తరంలో మాత్రమే బలంగా వాల్ ఉండడం వల్ల ఇంబ్యాలెన్స్ ఏర్పడటము, తర్వాత యజమానికి బలం తగ్గిపోవడం జరుగుతుంది. ఈ కేస్ స్టడీలో దక్షిణంలో కూడా ఒక బాత్రూమ్ మీరు నోటీస్ చేయొచ్చు, అదేవిధంగా నైరుతిలో కూడా ఒక బాత్రూమ్ని నోటీస్ చేయొచ్చు. అయితే దక్షిణంలో ఉండేటువంటి బాత్రూము వ్యాపారస్తులకి ఎట్టి పరిస్థితుల్లో సజెస్టబుల్ కాదు. అక్కడ ఉండేటువంటి కమోడ్ ఏం చేస్తుంది అంటే ఆ వ్యాపారస్తుని యొక్క ఫేమ్ని, రికగ్నైజేషన్ని పూర్తిగా డిస్పోజ్ చేస్తుంది, అదేవిధంగా అతని రెప్యుటేషన్ కూడా బాగా దెబ్బతీస్తుంది, తద్వారా బిజినెస్ పూర్తిగా లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు
ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నాము అని అంటే, దక్షిణంలో దోషం ఉన్నటువంటి సందర్భాల్లో, మరి ముఖ్యంగా టాయిలెట్స్ ఉన్నటువంటి సందర్భాల్లో, మనం వ్యాపారం చేస్తున్నటువంటి వాటికి సంబంధించి, వస్తువులకు సంబంధించి మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి అవసరం ఏర్పడింది వాళ్ళు కొనుక్కోవాలి. అటువంటి సందర్భంలో వాళ్ళకి ఆ టైంలో మనం గుర్తు రాకుండా వేరే ఇంకెవరో గుర్తు రావడం, అక్కడికి వెళ్ళేసి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవన్నీ కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అరే మనకు తెలిసిన ఆయన పలానా ఆయన ఉన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ వేరే ఇంకెక్కడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇటువంటి ప్రాబ్లం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నైరుతిలో ఉన్నటువంటి బాత్రూము, ఇక్కడ వచ్చినటువంటి కమోడ్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో, ఇది కూడాను రిలేషన్షిప్స్ని బాగా దెబ్బతీస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య, అదేవిధంగా బయట సభ్యుల మధ్య, మనకి తెలిసిన వారి మధ్య నైసర్గిక సంబంధాలు, సమాజంతో ఉండేటువంటి సంబంధాలకు సంబంధించి, అన్నిటికి సంబంధించినటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా డిస్పోజ్ చేస్తుంది. అదేవిధంగా మన నైపుణ్యాలను కూడా డిస్పోజ్ చేస్తుంది. మనలో ఉన్నటువంటి మంచి వర్త్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఎంత ఉన్నా కూడాను అది ఉపయోగపడకుండా వేస్ట్ అయిపోయేలాగా చేసేటువంటి లక్షణం ఇక్కడ ఉన్నటువంటి ఈ కమోడ్కి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హౌస్కు సంబంధించి తెలిసిన వాళ్ళ ద్వారానే వాళ్ళు, వాళ్ళ రిలేషన్లో తెలిసిన వాళ్ళ ద్వారానే నష్టపోవడం కూడా జరిగింది. ఇటువంటి అన్ని అంశాలు ఈ కేస్ స్టడీలో ఉన్నాయి. వీటన్నిటికి గల ప్రధాన కారణంలో ఒకటి వచ్చేసి ఈ ఆగ్నేయంలో వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బ్లూ కలర్ మోడ్రన్ కిచెన్. ఇక్కడ ఈ తత్వం, అగ్నితత్వం ఇంబ్యాలెన్స్ అయిపోయింది. మొత్తం బ్లూ కలర్ తీసుకొని జలతత్వాన్ని అక్కడ వాళ్ళు ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నారు. తద్వారా వాళ్ళకి తెలియకుండానే అగ్నితత్వం ఇంబ్యాలెన్స్ అయిపోవడం జరిగింది. తర్వాత కొంతమంది ఏమడుగుతుంటారంటే, సార్ ఆగ్నేయంలో నీళ్లు ఉండకూడదని చెప్తున్నారు, మరి వంటగదిలో మంచినీళ్ళు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదండి, దోషం లేకుండా ఎలాగ ఉండాలి ఉంచాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కుండల్లో ఏర్పాటు చేసుకోండి, మట్టి కుండల్లో ఎటువంటి దోషం ఉండదు. అదేవిధంగా రాగి బిందెల్లో కూడాను మీరు వాటర్ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు వంటగదిలో, చాలా మంచిది కూడా. ఖచ్చితంగా మ్యాండేటరీగా చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ బిందెల్లో కూడాను మీరు వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు. అయితే జనరల్గా మనకి వంటగదిలో ఉండేటువంటి కిచెన్ సామాన్లు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో అల్యూమినియానికి సంబంధించినటువంటి లోహంతో ఉండడం జరుగుతుంది. అవి పాత్రలు కావచ్చు, లేకపోతే ప్యాన్లు కావచ్చు, కడాయిలు కావచ్చు, తర్వాత గరిటెలు కావచ్చు, చాలా కూడాను మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకి అల్యూమినియమే రావడం జరుగుతుంది. వీటన్నిటి ప్లేస్లో మీరు స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులతో మీరు రీప్లేస్ చేసుకున్నట్లయితే అగ్నితత్వం అనేది ఇంబ్యాలెన్స్ కాకుండా ఉంటుంది. ఈ అల్యూమినియం వచ్చేసి మనకి వాటర్ ఎలిమెంట్కి సంబంధించింది కాబట్టి అక్కడ అగ్నితత్వం అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం ద్వారా మనకి చిన్న పెద్ద ఆర్థిక సమస్యలు మన డైలీ లైఫ్లో ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కిచెన్లో మ్యాక్సిమం స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు మీరు ఏర్పాటు చేసుకోవడము, రాగి లోహంతో ఏర్పాటు చేసుకున్న వస్తువులు. ఇక్కడ రాగి వచ్చేసి మనకి అగ్నితత్వాన్ని సూచిస్తుంది కాబట్టి ఓన్ ఎలిమెంట్ అక్కడ ఉండడం ద్వారా అగ్నితత్వం అనేది పెంపొందించబడుతుంది. కొన్ని వస్తువులు మనకి అల్యూమినియం ఉన్నప్పటికీ కూడాను ఈ రాగి కావచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు కావచ్చు అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల ఆ తత్వం అనేది ఇంబ్యాలెన్స్ కాకుండా ఆ తత్వం ఇవ్వాల్సినటువంటి మంచి మంచి ఫలితాలను మనం ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, సంబంధాలకు సంబంధించి, భార్యాభర్తల మధ్య సంబంధాలకు సంబంధించి, అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్గా మనం ప్రాబ్లం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అగ్నితత్వం ఇంబ్యాలెన్స్ కాకుండా ఆగ్నేయంలో ఉన్నటువంటి వంటగదిని మీరు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే చక్కగా మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.